हाय हेलो एव्री वन वेलकम टू आवर चैनल पावनी रॉक्स अंदर एला उन्नारंडी नेने अयिते सूपर गा उन्नानु एंड ई रोज अयिते नेनु इप्पुडु एग्जिबिशन की वच्चामु इक्कड बोब्बिलोनी फस्ट टाइम अंडी नेनु एग्जिबिशन की रावडम चाला बागुन्नदी चूडडानिकी पिल्ललु अयिते चाला एंजॉय चेशारु ఇక్కడంతా వైల్డ్ అనిమల్స్ ని పెట్టారండి చూడడానికి చాలా రియాలిటీగా ఉన్నాయి ఎలిఫెంట్ చూసారా ఆ ట్రంక్ ఎంత చక్కగా మూవ్ అవుతుందో అంటే చూడడానికి మూవింగ్ ఎఫెక్ట్ కానివ్వండి లైటింగ్ ఎఫెక్ట్ అండ్ అలానే సౌండ్ ఎఫెక్ట్ చాలా రియాలిటీగా అనిపించాయి ఎలిఫెంట్స్ చూడంగానే చాలా రియాలిటీ అనిపించింది గొరిల్లా కానివ్వండి ఇంకా చాలా అనిమల్స్ ఉన్నాయి మొత్తం అంతా ఒకసారి చూసేద్దాం రండి చూడండి అది మూవ్ అవుతుంటే ఎంత రియల్ గా అనిపిస్తున్నట్టే ఉంది మార్నింగ్ చూస్తే మళ్ళీ నైట్ కళ్ళకి వచ్చేస్తాయి స్నేక్స్ అంటే అసలు రియల్ గా అనిపిస్తుంది చూడంగానే స్టమక్ దగ్గర బ్యాగ్ ఉంటుంది కదా అందులోనే తన బేబీ ఉంటుంది సో ఆ బేబీ బయటికి వచ్చి చూస్తుంది మళ్ళీ లోపలికి వెళ్తుంది సో చాలా బాగుంది అది నాకు ఇక్కడ వీడియో తీయలేదండి మర్చిపోయాను తీద్దాం అనుకొని ఇక్కడ మాత్రం పాప భయపడిందండి గొరిల్లా చూడండి భూతం లాగా ఉంది అది రియల్ గా చూస్తున్నట్టు సౌండ్స్ కూడా కళ్ళ లైటింగ్ కూడా అలా ఫోకస్ అయ్యేసరికి తను భయపడింది కొంచెం ఎక్కడ భయపడలేదు అసలు ఇంకా ఎక్కడ అసలు భయపడలేదు ఇక్కడ కూడా కొంచెం భయపడింది దగ్గరికి వెళ్ళేసరికి దాని తర్వాత ఇంకా అక్కడ నుంచి డైనోసార్స్ అన్నీ చూసి అక్కడ డైనోసార్ ఉంది అని చెప్తుంది నాకు అసలు అది డైనోసార్ అని తనకు తెలుసు అన్న విషయం నాకు తెలియదండి ఇక్కడ నాకు తెలిసింది డైనోసార్ చూపించింది బ్యాక్లో డైనోసార్ ఉంది అక్కడికి వెళ్దాం పద అని చూపించింది నచ్చవండి బట్ పాప మాత్రం ఆ డైనోసార్ చూసి అడుగు డైనోసార్ డైనోసార్ అని చూపిస్తుంది Thank you.
డీర్స్ అండ్ జీబ్రా చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. వాడేంటి అప్పటికే చాలా టైం అయిపోయింది, 8:30 టైం అయిపోయింది క్లోజింగ్ టైం, కానీ ఎక్కడుందో ఏంటో ఏరియా చూసుకుద్దామని చెప్పేసి బయలుదేరాము. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్దాం ప్లీజ్ అన్నాడు. సరే అని లోపలికి తీసుకొచ్చాము. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత చాలా అల్లరి, అది కావాలి ఇది కావాలి, అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అన్నాడు. బట్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, ఏమీ ఎక్కలేకపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ వద్దామని చెప్పాము, ఖచ్చితంగా వద్దామని చెప్పాము, అస్సలు వినలేదు. చూస్తున్నారు కదా స్టాల్స్ అయితే చాలా బాగా పెట్టారండి పిల్లలకి కానివ్వండి. పిల్లలు అయితే ఆబ్వియస్లీ పిల్లల స్టాల్స్ అయితే కామన్గా ఉంటాయి ఎక్కడైనా, కానీ ఏది అన్నీ కావాలి, ఇది కాదు అది కాదు అన్నీ కావాలంట మా పాపకి. చూస్తుంది ఇంకా చివరికి బాల్స్ కనిపిస్తే ఆగిపోతుంది కదా, సో ఆ బాల్స్ దగ్గరికి వచ్చింది. అందులో కూడా తను సెలెక్ట్ చేసుకుంది ఇది కావాలి అది కావాలని చెప్పేసి. పైన ఉన్న బాల్ ఇస్తే అది వద్దంట తనకి, పైన ఉన్నవి కిందది ఏదో ఇంకా అడిగింది, అది దానికి నచ్చిన బాలే అది తీసుకుంది, తీసుకొని పట్టుకుంది. ఇంకా రిటర్న్లోని మళ్ళీ అది పడేసి ఇంకో అది వద్దు ఇంకో బాల్ కావాలని అడిగింది. ఇంకా అది చేసే అల్లరి మీకు తెలిసిందే కదా, కామనే తప్పలేదు. చూడండి స్టాల్స్ మన లేడీస్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇలా మన నెక్ సెట్స్, ఇయర్ రింగ్స్, క్రిస్టల్ ఐటమ్స్, బ్యాంగిల్స్ అన్నీ చాలా ఉన్నాయి. బట్ అప్పటికే చాలా టైం అయిపోయింది, సో వెళ్ళిపోవాలని చెప్పేసి నేను ఈరోజు అంటూ అంటే ఇప్పుడు ఈరోజు నేను వచ్చిన రోజైతే ఏమీ తీసుకోలేదు, నాకైతే టైం చాలక ఇంకా తీసుకోలేదు వెళ్ళిపోయాను నేను. బట్ అన్నీ ఒక రౌండ్ అయితే చూసేసాను ఎక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. కప్స్ కానివ్వండి, ఫ్లవర్ వాజెస్, గ్లాసెస్ చాలా బాగున్నాయి. నేను ఏది కాస్ట్ అయితే అడగలేదు, ఎందుకంటే నేను ఎలాగో తీసుకోను, ఇక్కడ నుంచి నేను మన ఖమ్మం వరకు పట్టుకెళ్ళలేము, సో అందుకే ఏమీ జస్ట్ చూశాను అంతే. అండ్ ఇంకా ఏంటంటే మనకి కూడా అక్కడ చాలా ఉంటాయండి, చాలా ఎగ్జిబిషన్స్ నడుస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ నడుస్తూ ఉంటాయి అక్కడైతే ఖమ్మంలో. సో ఏదైనా కావాలంటే అక్కడ ఈజీగానే దొరుకుతాయి ఇలాంటి ఐటమ్స్. అండ్ క్యారీ చేయడం అనేది కష్టం మనకి ఇక్కడ నుంచి, అందుకనేసి నేను ఆ గ్లాస్ ఐటమ్స్ ఏమీ టచ్ చేయలేదు. అండ్ ఇక్కడ మాత్రం మన హ్యాండ్లూమ్ బ్యాగ్స్ కానివ్వండి అండ్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా చాలా బాగున్నాయి చూడడానికి. అండ్ నేనైతే ఈ ఉయ్యాల అడిగానండి, ఉయ్యాల వచ్చి 950 ఏమో చెప్పారు కాస్ట్, ఇక్కడ నుంచి అయితే క్యారీ చేయలేము కదా, ఇంకా అందుకే లైట్ తీసుకున్నా. జస్ట్ ఒక కాస్ట్ అడిగాను, బాగా నచ్చింది, ఎంత ఉంటుంది ఏంటి అనేసి అడిగితే 950 అని చెప్పారు. నేనైతే బార్గెనింగ్ కాదు ఏం చేయలేదు, ఓకే అని చెప్పేసి ఊరుకున్నాను అంతే. బట్ హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, కలెక్షన్స్ అన్నీ బాగున్నాయి. మన ఊర్లో దొరకని ఐటమ్స్ ఇక్కడేమైనా దొరుకుతున్నాయంటే పర్చేస్ చేయొచ్చండి, క్యారీ చేసి తీసుకెళ్ళచ్చు, కానీ అక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే 10 రూపీస్ అటు ఇటు ఉంటుంది అంతే, 100 or 10 రూపీస్, దానికోసం ఇక్కడ నుంచి క్యారీ చేసి తీసుకెళ్ళలేము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ట్రక్స్ అన్నీ చూసింది, కార్స్ అవన్నీ చూసి బాల్ పడేసింది, బాల్ పడేసి అవి కావాలంట. మా వాడు మాత్రం ఇది కొనుక్కున్నాడు, ఇది కొనుక్కొని ఇంకా సైలెంట్ అయిపోయాడు. అది మాత్రం అలా కాదు, దాని చేతిలో ఉన్న బాల్ పడేసి టెడ్డీ కావాలి, ఆ ట్రక్స్ కావాలి, అక్కడ ఏదో బ్లూ ట్రక్ చూసిందంట, బ్లూ కలర్ ట్రక్ కావాలి నాకు అని చెప్తుంది, ఆ బాల్ ఇసిరేసింది. ఇంకా అది వెళ్ళి తెచ్చుకున్నాం మేము, ఇంకా అలా చేస్తుంది అది. మిగతా అన్నీ దాని దగ్గర ఉన్నాయి, తనకు తెలుసు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు,
కొన్ని కలర్స్ కొన్ని చూసి ఆ ఇది కావాలి ఈ కలరే కావాలి అని చెప్తుంది ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా చాలా పెట్టారండి అంటే పానీపూరి స్వీట్ కార్న్ ఐస్ క్రీమ్స్ అండ్ అలానే పావు బాజీ కూడా పెట్టారు రారా పావు బాజీ తిందామని చెప్పాను వాడికి వాడేమో కోపం వచ్చింది చూడండి అక్కడ కోపం వచ్చేసి వాడు రాను నాకు అవసరం లేదని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఇంకా సారే అని చెప్పేసి ఇంకేం చేస్తాం ఇంకా వాళ్ళ ఇష్టమే కదా సరే అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము మేము రిటర్న్ అయిపోతున్నాము అండ్ మళ్ళీ నెక్స్ట్ డే వద్దామని ఎంత చెప్పినా వాడు వినిపించుకోవట్లేదు కోపం వచ్చింది వాడికి చాలా వాడు అందుకే ముందు వెళ్ళిపోతున్నాడు ఎంట్రన్స్ అయితే ఇదేనండి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ రెండు ఇదే సో ఎంట్రన్స్లో కూడా పెద్ద గొరిల్లా పెట్టారు అది కూడా మూవింగ్ అండ్ సౌండ్ ఉంది ఇక్కడ బాబు నన్ను కోపంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు నా కోపం వచ్చింది అని చెప్పేసి వెళ్ళిపోయాడు వదిలేసి ఆగినాని రేపు వద్దామన్నా వినిపించుకోవట్లేదు లేదు లేదు నాకు అవసరం లేదని వెళ్ళిపోతున్నాడు సో ఇదే అండి ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం టిల్ దెన్ బై బై